జబర్దస్త్ షో కమెడియన్ ముక్క అవినాష్ తల్లి మల్లమ్మ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడంతో డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు ఆమెకు పలుమార్లు ఆ వచ్చినట్టు వెల్లడించారు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది వెంటనే ఆమెకు డాక్టర్లు స్టంట్లు వేశారు ఈ విషయాన్ని స్వయంగా ముక్క అవినాష్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు తల్లి ఆరోగ్య సమస్యలకు కారణాలు అందించిన వైద్యం గురించి పలు వివరాలు వెల్లడించారు ముక్క అవినాష్ తల్లి మల్లమ్మ ఊర్లోనే నివాసం ఉంటున్నారు అయితే కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు తరచుగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు విషయం తెలిసిన అవినాష్ ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చాడు అస్వస్థతకు గురవడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో ఆమెకు గుండుపోటు వచ్చినట్లు తేలింది గుండెలో బ్లాక్ష ఏర్పడినట్లు గుర్తించారు వాటిని సరిచేసేందుకు వైద్యులు రెండు స్టంట్లు వేశారు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండే అమ్మ ఇలా బాధపడుతోంది నవ్వు ముఖం మాత్రం ఉండే అమ్మకు ఇప్పుడు ఇలా కావడం బాధ కలిగిస్తుంది ఆమె చాలా రోజులుగా షుగర్ వ్యాధి నుంచి ంది దీనికి కారణంగా ఆహారం కూడా సరిగ్గా తినడం లేదు ఈ మధ్య అమ్మకు గుండెపోటు కూడా వచ్చింది ముందు ఊళ్ళో టెస్టులు చేయిస్తే గుండె బలహీనంగా ఉందని చెప్పారు వెంటనే హైదరాబాద్కి తీసుకొచ్చి పరీక్షలు చేయించాను ఆంజియోగ్రామ్ కూడా చేశారు గుండె సమస్యల కారణంగా స్టంట్లు వేశారు ఇప్పుడు అమ్మను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అని అవినాష్ తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చారు అటు తన పరిస్థితిని తలుచుకుని అవినాష్ తల్లి తీవ్రంగా కలత చెందుతోంది తన కొడుకు కారణంగా బ్రతికి ఉన్నట్లు కంటనీరు పెట్టింది ఇప్పటి నాకు పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కొద్ది రోజులుగా షుగర్ వ్యాధి ఇబ్బంది పడుతుంది ఇప్పుడు గుండుపోటు వచ్చింది నా కొడుకు లేకపోతే వాడు హైదరాబాద్ లో చికిత్స చేయించి ఉండకపోతే ఇవాళ నేను మీ ముందు ఉండేదాన్ని కాదు వాడు నన్ను సమయానికి హాస్పిటల్లో చూపించడం వల్ల బ్రతికి ఉన్నాను అంటూ బాధపడింది